నమస్తే టిఎస్ 31 న్యూస్. ఒంటరైన తల్లికి దుఃఖంలో దగ్గరవుతాం. నీలమ్మధు ముదిరాజ్. సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారం చంద్రకళ కుమారుడు సందీప్ ఇటీవల ప్రమాదవశాత్తు వీరణ చెరువులో పడి మృతి చెందడంతో ఒంటరైన తల్లి ఆవేదన తీర్చేందుకు తన వంతుగా చిట్కుల్ సర్పంచ్ నీలమ్మధు ఎన్ఎంఎం యువసేన ఆధ్వర్యంలో 5,000 రూపాయలు గుమ్మడదల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గ్యారల మల్లేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నల్తూరు యాదగిరి, ప్రధాన కార్యదర్శి చింతల వీరేష్, కోశాధికారి తుజాల్పూర్ వీరేష్, జింక గోపాల్, లక్ష్మీనారాయణ, శంకర్ శంకర్, సత్తార హరికృష్ణ, ముద్దంగుల గోపాల్, రఘుపతి, యాదగిరి కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సత్తార చంద్రకళ కొడుకు హఠాత్ మరణం వల్ల మన చిట్కుల సర్పంచ్ ఆపద్ బంధువుడు ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ముందుగా మా ఎన్ఎంఎం యువసేన తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమం అందరి దగ్గర డబ్బులున్నా ఈ సేవ చేసేంత పెద్ద మనసు కావాలి కాబట్టి ఇలాంటి పెద్ద మనసుకి దేవుడు ఆశీస్సాలు, ప్రజల ఆశీస్సాలు, అందరి ఆశీస్సాలు ఉండాలని భగవంతుని కోరుకుంటూ. సత్తారం చంద్రకళ గారి కొడుకు హఠాత్ మరణంగా చెల్లవాడి చనిపోవడం జరిగింది. ఇదే విషయం అన్నగారు ఎన్ఎంఎం యువసేన నీలమ్మధు అన్నగారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి పేదవారికి మేము వెనువెంట ఉంటాం అనే ఉద్దేశంతో డబ్బులు పంపించడం జరిగింది. మా ఎన్ఎంఎం యువసేన గుమ్మడల మండల్ అనంతరం గోపాలు, నల్తూరి యాదగిరి అన్నగారు, మరి వీరేష గారు ఎన్ఎంఎం యువసేన సభ్యులము ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఎవరికైనా సరే ఆపదున్న వారికి ముందుంది ఆదుకుంటామని మనం చేస్తుంది.